హాయ్ గైస్, వెల్కమ్ టు 7S Thirds. ఈరోజు ఈ వీడియోలో మన భారతదేశం గర్వించదగ్గ ది బెస్ట్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ, తన ఆటతో రోజు రోజుకి ఎక్కువ మంది ఫ్యాన్ పేజ్ని సొంతం చేసుకుంటున్న కింగ్ విరాట్ కోహ్లీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అతను 0 నుంచి హీరో వరకు ఎలా ఎదిగాడు, అతను తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ళేంటి, అతని యొక్క జెర్సీ నంబర్ 18కి అర్థమేంటి, ఎందుకు కోహ్లీకి ఆ నంబర్ అంటే అంత స్పెషల్, అతను ఇప్పటి వరకు ఎన్ని సెంచరీ చేశాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎండింగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అప్పటి వరకు ఈ వీడియోను జస్ట్ లైక్ చేయండి చాలు. మీరు కొట్టే ఒక్కో లైక్ ఇటువంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి మాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. మరెందుకు ఆలస్యం, మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఇక మొదలెడదామా? కింగ్ విరాట్ కోహ్లీ 1988 నవంబర్ 5వ తేదీన మన దేశ రాజధాని ఢిల్లీలో జన్మించాడు. ఇతని ముద్దు పేరు చీకు. ఇతనికి చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అలాగే వాళ్ళ నాన్నగారికి ఎప్పటి నుంచో ఒక చిన్న కోరిక ఉండేది, తన కొడుకుని ఒక్కసారైనా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియన్ టీమ్ ప్లేయర్గా చూడాలని. ఒకవైపు తన తండ్రి ప్రోత్సాహం కూడా తోడవడంతో క్రికెట్ బ్యాట్నే ఆయుధంగా మార్చుకొని క్రికెట్ గ్రౌండ్ అనే యుద్ధ భూమిలో కప్పు కొట్టడమే లక్ష్యంగా సాధన చేసేవాడు. అందుకోసం తన 15 ఏళ్ల వయసులోనే ఢిల్లీలోని ది వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో తన ట్రైనింగ్ మొదలుపెట్టాడు. అలా కొద్ది కాలంలోనే వెల్ ట్రైన్డ్ క్రికెటర్గా పేరొంది. 2006వ సంవత్సరంలో ఢిల్లీ తరఫున సెలెక్ట్ అయ్యి ఫిరోజ్ షా కోట్లా ఢిల్లీ స్టేడియంలో జరగబోయే అండర్ 19 రంజీ ట్రోఫీ గ్రూప్ ఏ టోర్నమెంట్లో కర్ణాటక మీద 90 రన్స్ కొట్టి ది బెస్ట్ బ్యాట్స్మెన్గా తానే ముందుండి ఆ మ్యాచ్ని మరింత ముందుకు తీసుకెళ్లగలిగాడు. సరిగ్గా మ్యాచ్ జరగడానికి కొన్ని గంటల ముందుకు వెళ్తే అతను నేషనల్ క్రికెట్ ఛాంపియన్గా అప్పుడప్పుడే చిన్న చిన్న అడుగులు వేస్తున్న సమయంలో సడన్గా ఉదయం తెల్లవారుజామున 4 గంటలకి ఒక శాడ్ న్యూస్ ఆ క్రికెట్ స్టేడియంలోని ప్లేయర్స్ మొత్తాన్ని కలవరపరిచింది. అదేంటంటే తన తండ్రి ప్రేమ్ కోహ్లీ ఇక లేరు అన్న మాట జీర్ణించుకోలేకపోయాడు. అతను ఆ సమయంలో తన క్రికెట్ కిట్తో ఆ రోజు జరగబోయే మ్యాచ్ కోసం రెడీగా ఉన్నాడు. ఆ సమయంలో అతను తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనడానికి వెళ్ళిపోతాడేమో అని అందరూ అనుకుంటున్న సమయంలో సడన్గా అప్పుడే బ్యాట్స్మెన్గా తన వంతు వచ్చింది. అందరూ చూస్తుండగానే తండ్రి యొక్క ఆశయం మేరకు తన తండ్రి లేడన్న బాధను దిగమింగుకొని గ్రౌండ్లోకి అడుగుపెట్టాడు. అతను ఆ సమయంలో అతను తన తండ్రి అంత్యక్రియల కోసం వెళ్ళుంటే ఈరోజు మన భారతదేశం ది బెస్ట్ క్రికెటర్ని మిస్ అయ్యేది. ఆ సిచ్యువేషన్లో ఆ మ్యాచ్ని ఢిల్లీ తరఫున ఆడి కర్ణాటక మీద గెలిపించాలంటే కోహ్లీ మాత్రమే సాధించగలడని టీమ్ ప్లేయర్స్కి అలాగే కోచ్కి స్టేడియంలో ఉన్న ఆడియన్స్ అందరికీ గట్టి నమ్మకం ఉంది. అప్పటికీ అతని వయసు జస్ట్ 18 సంవత్సరాలు. సరిగ్గా అదే సమయంలో 18 డిసెంబర్ 2006లో తన తండ్రి గారు మరణించారు. అలాగే అతను అండర్ 19 విభాగంలో నేషనల్ లెవెల్లో ఆడిన మొట్టమొదటి టోర్నమెంట్ ఇదే. ఈ సంఘటనని తన జీవితంలో మరచిపోలేని రోజది. అప్పటి నుంచి తన జెర్సీ నంబర్ 18గా ఎంచుకున్నాడు. ఆ జెర్సీ నంబర్లో తన తండ్రిని చూసుకుంటూ తన తండ్రి యొక్క ఆశయాన్ని నెరవేరుస్తూ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 2008 నుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్ మ్యాచ్లో కొంతకాలం వరకు కెప్టెన్గా ఉండి బాధ్యత వహించాడు. అలాగే 2008 మలేషియాలో జరిగిన అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్లో వెస్టిండీస్పై ఆడి మొత్తం 335 రన్స్తో ఇండియాని గెలిపించాడు. 2009 ఆస్ట్రేలియాలో జరిగిన ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సెంచరీ కొట్టి తన బ్యాటింగ్తో ఆడియన్స్ని తన వైపుకు ఆకర్షించాడు. మొత్తం 7 మ్యాచ్లలో డబుల్ సెంచరీ అలాగే 2 హాఫ్ సెంచరీస్ కొట్టి 398 రన్స్తో మన భారతదేశాన్ని గెలిపించాడు. ఐపీఎల్ సీజన్ 3లో 2 హాఫ్ సెంచరీస్ కొట్టి రాహుల్ ద్రావిడ్ రాస్ టేలర్ కంటే ఉత్తమ ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. వన్డే మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ వీరేందర్ సెహ్వాగ్ ఇద్దరు గాయపడటంతో ఆ సమయంలో మొదటిసారి వన్డే మ్యాచ్లోకి అడుగుపెట్టి ఇండియా తరఫున మ్యాచ్ని గెలిపించాడు. 2009 శ్రీలంకతో ఆడిన వన్డే ఇంటర్నేషనల్లో గౌతమ్ గంభీర్తో కలిసి సింగిల్స్ తీస్తూ మొదటిసారి వన్డే ఇంటర్నేషనల్లో సెంచరీ కొట్టాడు. ఆ రోజు జరిగిన మ్యాచ్కి గౌతమ్ గంభీర్ తన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని కోహ్లీకి ఇచ్చాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 2011 వరల్డ్ కప్లో అడుగుపెట్టిన మొదటిసారి బంగ్లాదేశ్తో ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే కోహ్లీ సెంచరీ కొట్టి మొట్టమొదటి ఇండియన్ యంగెస్ట్ క్రికెటర్గా రికార్డు క్రియేట్ చేశాడు. అదేవిధంగా 12 జనవరి 2022లో జరిగిన సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్లోనే మొహమ్మద్ షమీ వేసిన 56th ఓవర్ సెకండ్ బాల్కి తెంబ బహుమా ఇచ్చిన అవుట్ సైడ్ క్యాచ్తో తన 100వ క్యాచ్గా ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు అతను మొత్తం 46 వన్డే ఇంటర్నేషనల్ సెంచరీస్, 1 T20 సెంచరీ, 28 టెస్ట్ మ్యాచ్ సెంచరీస్, 5 IPL సెంచరీస్ అండ్ 55 హాఫ్ సెంచరీస్ తన ఖాతాలో వేసుకున్నాడు. త్వరలో సచిన్ని డామినేట్ చేస్తూ తన కెరీర్లో 100 సెంచరీస్ మీట్ చేయగలడని సురేష్ రైనా విరాట్ కోహ్లీపై తన అభిప్రాయాన్ని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ప్రస్తుతం మన చీకు ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన సెలబ్రిటీస్లో మొదటి వరుసలో ఉన్నారు. మన ఇండియాలో ఇతనికి ఇన్స్టాగ్రామ్లో ఎవరికీ లేనంతగా మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్నారు. 2017 సంవత్సరంలో సినీ నటి అనుష్క శర్మతో ప్రేమ వివాహం ఇటలీలో ఘనంగా జరిగింది. అలాగే ఇప్పుడు మనం వేసుకుంటున్న వ్రాగన్ ఫ్యాషన్ బ్రాండ్ క్లాత్స్ ఇతనిదే. ప్రస్తుతం ఇతనికి గురుగ్రామ్లోని 80 కోట్ల విలువ చేసే ఒక బంగ్లా, 34 కోట్ల విలువైన ముంబైలోని ఒక అపార్ట్మెంట్, 33 కోట్ల ఎఫ్సి గోవా, 10 కోట్ల విలువైన వర్సోవా ఫ్లాట్ ఇన్ ముంబై, 4.6 కోట్ల విలువైన బెంట్లీ కాంటినెంటల్ జీటీ, 3.7 కోట్ల విలువైన బెంట్లీ ఫ్లయింగ్ స్పోర్, 2.7 కోట్ల విలువైన ర్యాంజ్ రోవర్ ల్యాండ్ రోవర్ వగ్యు, 1.10 కోట్ల విలువైన ఆడి ఆర్ఎస్ ఫైవ్ కోప్, 87 లక్షల విలువైన రోలెక్స్ డైటోనా ఉన్నాయి. త్వరలో కింగ్ విరాట్ కోహ్లీ పేరు మీద ఒక బయోపిక్ రాబోతుంది. అందులో మన టాలీవుడ్ హీరో రామ్ చరణ్ యాక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇతని కంటే ముందుగానే అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ తన కెరీర్లో రాబోయే సినిమాలలో కోహ్లీ బయోపిక్ మీద కీ రోల్ ప్లే చేయాలని ఉందని అతను 1 ఇయర్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇలా ప్రస్తుతం ఒక క్రికెట్ సెలబ్రిటీ బయోపిక్ కోసం స్టార్ హీరోస్ అయిన రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, కార్తీక్ ఆర్యన్, షాహిద్ కపూర్, సిద్ధార్థ్, అంగద్ బేడి క్యూ కడుతున్నారు. మీలో ఎంతమంది చీకు బయోపిక్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ అభిప్రాయానికి కింద కామెంట్ చేయండి. ఏదేమైనా ఇప్పటి వరకు మన ఐపీఎల్ సీజన్లో మ్యాచ్ ఫైనల్స్ వరకు వచ్చి కప్పు మిస్ అవ్వడం ఫ్యాన్స్కి నిరాశను మిగిల్చింది. అయినా సరే పట్టు వదలకుండా ఆర్సీబీ సింహంలా గర్జిస్తూ మ్యాచ్లో ముందుకు తీసుకెళ్తుంది. మీలో ఎవరైతే ఈ సంవత్సరం ఐపీఎల్ మ్యాచ్లో ఆర్సీబీ గెలవాలని కోరుకుంటున్నారో మీ అభిప్రాయానికి కింద కామెంట్ చేయండి. ఈసారి కప్ నమ్దే అని టైప్ చేయండి. చివరిగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.